Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Namaskaram. Iroju Rashtra Mukhyamantri ga Jagan Mohan Reddy garu samvatsara kalam poorthi chesukoni rendo samvatsaram adugu petti dadapu nala rojulu kaabostu unnadi. Ee sandarbhanga Jagan Mohan Reddy garu netrutvamlo గడిచిన సంవత్సరం సంక్షేమానికి పెద్దపేట వేయడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నట్టు అన్ని కార్యక్రమాలను కూడా 90% పైగా హామీలన్నింటినీ కూడా నెరవేర్చిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అభివృద్ధిపై దృష్టి పెట్టి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత వేగంగా అభివృద్ధిని ఇవాళ పట్టాలెక్కించే పరిగెత్తిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భాన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన దాన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో సహా చిల్లర తెలుగుదేశం పార్టీ నాయకుల వరకు కూడా అవాకులు చవాకులు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో ఒక ఆకురవుడి రాజకీయాల్లో నాడు వైఎస్ రాజశేఖర గారి దయా దాక్షిణ్యాలతో విశాఖపట్నం మేయర్గా అనకాపల్లి ఎంపీగా ఎన్నికై ఉన్నటువంటి సబ్బుహరైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇవాళ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడానికి కూడా జీర్ణించుకునే పరిస్థితిలో దిగజారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏనాడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం ప్రకటించారో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మేము స్వాగతిస్తున్నామని చెప్పి బహిరంగంగా ప్రకటించిన సంగతి మనం చూసాం. కానీ ఈవేళ విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి ఈ సబ్బారైనటువంటి ఒక రౌడీ రాజకీయ నాయకుడు ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నువ్వేంటో నీ బ్రతికేంటో విశాఖపట్నం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక సామాన్యమైనటువంటి హోల్సేల్ బియ్యం దుకాణం పెట్టుకొని మిల్లర్లు మోసం చేసినటువంటి కరోనా మోసగాడివి రౌడీ సెటిల్మెంట్ రోజురోజుకి ఫోన్లు చేసి బెదిరించి సెటిల్మెంట్లు చేసుకున్నటువంటి ఒక వీధి రౌడీవి. ఇవాళ నువ్వు అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకో అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నీకు టీవీల్లో డిబేట్లో మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఎస్టు వచ్చే మాట్లాడే తీరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడడం నీ అర్హత ఏమిటి? అసలు రాజకీయంగా ఎక్కడ పుట్టావు? ఎవరు ప్రాపిక మీదలు పైకి వచ్చావు? వీళ్ళు నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? నీ గురించి ప్రజలు ఏమంటుకుంటారు నీకు తెలుసా? నువ్వు పెద్ద వెన్నుపోటు రాజకీయ నాయకుడు. నువ్వు నీకు రాజకీయ భిక్ష పెట్టినట్టు వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇవాళ నువ్వు తోలనాడుతూ ఉన్నావు. నీకు రాజకీయంగా పునర్జన్మించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి పట్ల చెప్పుల పార్టీలు నువ్వు పోటీ చేసి ఉత్తరాంధ్ర జిల్లాలో అభ్యర్థి తాలకు డబ్బులన్నీ నొక్కేసేవన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న కాక మొన్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేసిన భరత్ దగ్గర నువ్వు డబ్బులు నొక్కేసి ఇంట్లో కూర్చొని డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. నిన్ను ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చిన సంగతి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంపీగా పోటీ చేసిన భరత్ తండ్రి నిన్ను ఇంట్లోంచి చొక్కా పట్టుకుని బయటకు వచ్చిన సంగతి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుసు. ఈరోజుకి కూడా భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ విశాఖపట్నం ఉన్న కార్యకర్త కానీ నీకు ఎవడు కూడా మర్యాద ఇవ్వడం సంగతి కూడా మర్చిపోయి కేవలం చంద్రబాబు నాయుడికి ఇవాళ తిట్టివ్వలే కావాలి కాబట్టి ఎవడైతే బాగా తిడతాడో ఎవడైతే టీవీల ముందు గట్టిగా మాట్లాడగలుగుతాడో అటువంటి వాళ్ళని అబద్ధాలు ప్రచారం చేయగలిగే వాళ్ళని నీలాంటి వాళ్ళని దగులుబాజి రాజకీయ నాయకుల్ని ఎంకరేజ్ చేసే పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు దిగజారబట్టి నీలాంటి వాళ్ళు ఇవాళ టీవీల ముందు కూర్చొని అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం సబ్బహరి నిన్ను ఎవరు కూడా క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ యావత్ తెలుగు వాడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని స్వాగతిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎప్పుడు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ పరిపాలన సాగిస్తారో దానికోసం ఇవాళ ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విశాఖపట్నాన్ని కనుక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ లాంటి మహానగరాల సరసన, బెంగళూరు లాంటి మహానగరాల సరసన
విశాఖ మహానగరం చేరబోతున్నటువంటి సంతోషంతో మరీ ముఖ్యంగా ఉత్తరాం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా వేళ ఆలోచన చేస్తుంటే అటువంటి ఆరు టూట్లు పొడిచే విధంగా సబ్బం హరి ఒకడు అలాగే కళా వెంకటరావు అసలు ఉత్తరాంధ్రకి ఇంత పెద్దపేట వేస్తే ఈ ప్రభుత్వాన్ని చూసి మెచ్చుకోవాల్సింది పోయి వేళ కళా వెంకటరావు కూడా మేము దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాబిల్ వ్యతిరేకిస్తామని చెప్తున్నా ఉన్నామంటే ఉత్తరాంధ్ర ద్రోహులు మీరు మీ అంత ద్రోహులు నువ్వు కానీ కళా వెంకటరావు కానీ అలాగే రామ్మోహన్ నాయుడు కానీ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాబిల్ వ్యతిరేకించే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా మీ కన్న తల్లికి ఎంత ద్రోహం చేశారో తెలియదు కానీ మీకు రాజకీయ భిక్ష పెట్ట జన్మనిచ్చినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మాత్రం మీరు తీరని ద్రోహం చేస్తున్నారు మీలాంటి దుర్మార్గులు మీలాంటి దౌర్భాగ్యులు ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించరని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ఎత్తరిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం దాదాపు 7 దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనకబడతానికి ఉందని మనం రోజు పత్రికల్లో చదువుతున్నాం మేధావులు చెప్తున్నారు సర్వేలు చెప్తా ఉన్నాయి ఆఖరి విభజన చట్టంలో కూడా స్పష్టంగా చెప్పారు వెనకబడతానంగా ఉన్నటువంటి రాయలసీమ కంటే దారుణంగా వెనకబడుతున్నటువంటి ఉత్తరాంధ్రాన్ని పైకి తీసుకురావాలని చెప్పి విభజన చట్టంలో కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్దపేట వేస్తే చూస్తూ భరించలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కుహాన రాజకీయాలు ఉన్నారంటే మీకు సిగ్గు లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు చూశారు ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలంలో ఇన్ని మేలు చేశారు కేవలం ఈ ఒక సంవత్సరంలోనే ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాబోతూ ఉన్నాయి అనకాపల్లి పాడేరు విజయనగరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కురుపాంలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ రాబోతూ ఉన్నది అలాగే ఒక స్కిల్డ్ డెవలప్మెంట్ పెద్ద యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక యూనివర్సిటీ రాబోతూ ఉన్నది కేంద్రం ఇచ్చేటటువంటి కేంద్ర సంస్థలకు వచ్చే యూనివర్సిటీ కాకుండా వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర పట్ల విద్య పట్ల వైద్య ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి ఒక కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకురాబోతూ ఉంది దాదాపు 140 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు తీసుకురాబోతూ ఉన్నది అన్నిటికీ మించి భావనపాడులో ఒక పెద్ద పోర్టు తీసుకురాబోతూ ఉన్నది ఫిషింగ్ హార్బర్లు ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే 3 చోట్ల ఫిషింగ్ హార్బర్లు తీసుకురాబోతూ ఉన్నది ఇన్ని పెద్ద కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఈ 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముందున్న ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారో ఒక్కసారి గమనించినట్లయితే మీకు మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం స్వాగతిద్దాం వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి చేస్తున్నటువంటి మేల్ని వేళ స్వాగతిద్దాం జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పట్ల చూపిస్తున్నటువంటి కరుణ ఇవాళ మనం ఆహ్వానిద్దామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం ఉత్తరాంధ్ర సుజిత్ సావంత్ని మూల పడేసే నాడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఇవాళ పనులు ప్రారంభించారు మరి ముఖ్యంగా విశాఖపట్నానికి పెద్ద ఎత్తున త్రాగునీటి సాగునీటి పారిశ్రామిక నీరుని సప్లై చేసే విధంగా ఇవాళ బృహత్తరమైన కార్యక్రమాలు ఇవాళ చేస్తూ ఉన్నారు పారిశ్రామిక ప్రగతికి నిన్న ఎంఎస్ఎంఈలకి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడం వల్ల మళ్ళీ ఈవేళ అన్ని చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నీ కూడా ఇవాళ పట్టాలెక్కే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో విజయసాయిరెడ్డి గారు పెద్ద ఎత్తున రాజ్యసభలో మాట్లాడి ఏ విధంగా డ్రిజింగ్ కార్పొరేషన్ కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేట్ పరం చేయకుండా మరి అడ్డుకున్న పరిస్థితి మనం చూసాం ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకి ఏ రకంగా మేలు జరగాలో ఆ రకంగా మేలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధ్యయనం చేసి కాపాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గడిచిన తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల పాలనలో ఎంత దారుణంగా విశాఖపట్నం మహానగరంతో పాటు జిల్లాను ఏ రకంగా దోచుకున్నారో మనం చూసాం ఈవేళ చంద్రబాబు నాయుడు చూసి వారలేకపోతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి 30 లక్షల ఇళ్ల పట్టాలు పేద ప్రజలకు ఇవ్వడాన్ని చూసి భరించలేక ఇవాళ ధర్నాలు చేస్తానంటున్నాడు అసలు చేయడానికి నీకు ఏ అర్హత ఉంది చంద్రబాబు నాయుడు నువ్వు నీ మావ కలిసి ఈ రాష్ట్రాన్ని దాదాపు 20 సంవత్సరాల పైగా మీరు పరిపాలించారే ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల పట్టాలు కనీస సగం పట్టాలు మీరు ఇవ్వగలిగారని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్ర జిల్లాలకి ఎర్ర ఏగాని ఒక నయా పైస అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక ఇరిగేషన్ విషయంలో కానీ పారిశ్రామిక రంగం విషయంలో కానీ టూరిజం రంగం విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయం కానీ ఆరోగ్య విషయంలో కానీ పెద్దపేట ఉత్తరాంధ్రకి వేసిన తర్వాతే రాయలసీమ కానీ మిగతా జిల్లాలకు కూడా ఇస్తున్న పరిస్థితి గమనించాలని చెప్పి వెనకబడతనంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రధానికానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సాయాన్ని అభివృద్ధిని మరచి
స్థాయి దిగజారి సబ్బహరి కళా వెంకటరావు రామ్మోహన్ లాంటి వాళ్ళు మాట్లాడడం మీరు తల్లి పాలు తాగి రుమ్ము గుద్దే వాళ్ళకంటే మీరు ఏ మాత్రం కూడా తీసిపోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సబ్బహరి నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బైరంగ చర్చకు రా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర ప్రజలకు ఏ అభివృద్ధి చేశారో జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క సంవత్సర కాలంలో ఏవి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో బైరంగా తేల్చుకుందాం నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి మేము వస్తాం నువ్వు టైం సమయం తేదీ కూడా వేదిక కూడా నువ్వు పెట్టు మేము వస్తాం అంతేగాని దొడ్డిదారిని ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య కూర్చొని నాలుగు టీవీల ముందు కూర్చొని వాళ్ళు వీళ్ళు చెప్పే సొల్లు కబుర్లన్నీ కూడా టీవీల ముందు మాట్లాడితే మాత్రం క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశం పట్ల కూడా ప్రజలు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ